హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శివ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం మీరు ఈ వీడియోలో బోట్ ట్రాకర్స్ 245 వర్షన్ 2. సో దీన్నైతే ఈ బ్లూటూత్ నెక్ బ్యాండ్ అయితే మనం అయితే రివ్యూ చేద్దాం. ఇది కేవలం నేను 799 రూపీస్ దగ్గర కొనడం జరిగింది. ఎలా కొన్నావు బ్రో అంటే, మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు, మన ఛానల్ ఫాలో అయ్యే అయితే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. 799 దగ్గర అయితే లైట్నింగ్ డీల్ రావడం జరిగింది. యాక్చువల్ దీని కాస్ట్ వచ్చేసి 1199, 1200 దగ్గర ఉంటుంది. మనకి 800 అయితే డీల్ రావడం జరిగింది. సో నేనైతే పర్చేస్ చేయడం జరిగింది. దీంట్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఆ ఫీచర్స్ ఏంటి, మళ్ళీ ఇది 799 డీల్ వస్తుందా లేదా, సో ఫుల్ రివ్యూ లాంటిది అయితే నేను మీకు ఇస్తాను అనమాట. సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మీకైతే బాగా యూజ్ అయితే అవుతుంది. అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయితే మాత్రం మీకు ఇట్లాంటి బెస్ట్ డీల్స్ అన్ని ఖచ్చితంగా అక్కడైతే జరుగుతుంది అనమాట. అలాగే గేమింగ్ సిరామిక్ మ్యాట్స్ బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే రన్ అవుతుంది. ఒకసారి అయితే ఒక లుక్ అయితే వెండి, మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో లిమిటెడ్ స్టాక్స్ అవైలబుల్, ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రం ఈ ఆఫర్ అయితే ఉంటుందన్నమాట. వాట్సాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. మరి ఇందుకు ఏమాత్రం లేట్ చేయకండి, వీడియోలోకి వెళ్దాం, రండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు కొంచెం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఉంది. ఇంకా మనకి 85% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ ఫస్ట్ మనం దీంట్లో స్పెక్స్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 12mm డైనమిక్ డ్రైవర్స్ రావడం జరుగుతుంది. అలాగే మనకు వచ్చేసి అప్ టు 8 అవర్స్ బ్యాటరీ ప్యాకప్ అయితే రావడం జరుగుతుంది. 100mAh బ్యాటరీ రావడం జరుగుతుంది. అలాగే మనకి 3 టైమ్స్ ప్రెస్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ కూడా దీంట్లో అయితే ఆన్ అయితే అవుతుంది అనమాట. అండ్ దీంట్లో మనకి లైట్ వెయిట్ బిల్డ్ క్వాలిటీ రావడం జరుగుతుంది. ఇది మనకి అప్రాక్సిమేట్లీ 90 గ్రామ్స్ ఆ రేంజ్లో అయితే ఉంటుంది. అండ్ మెటాలిక్ బర్డ్స్ రావడం జరుగుతుంది, ప్యూర్ మెటల్ బర్డ్స్ అనమాట ఇవి. ఇది దీంట్లో చూస్తే మనకి దీని యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే. అండ్ ఇంకా మనం దీంట్లో ఛార్జింగ్ విషయానికి వస్తే ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి మైక్రో యూఎస్బి అయితే రావడం జరుగుతుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, కాకపోతే 1.5 అవర్స్ అయితే టైం తీసుకుంటుంది. అదే పెద్ద ఫాస్ట్ ఛార్జింగ్ అయితే నేనైతే అనుకోవట్లేదు. 100mAh బ్యాటరీకి అనమాట ఇది. దీని స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే తర్వాత మనం దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ నాకు ప్రోస్ అనిపించినాయి దీంట్లో వచ్చేసి, ఫస్ట్ ప్రో సౌండ్ క్వాలిటీ అని చెప్పవచ్చు. సో అన్బీటబుల్ డీల్ అని చెప్తాను ఆ ప్రైస్ బ్రాకెట్ దగ్గర. సో మీకు ఒక మంచి సౌండ్ అవుట్పుట్, లైక్ ప్రో లెవెల్ సౌండ్ అవుట్పుట్ రావాలంటే మాత్రం మీకు ఇది ఒక బెస్ట్ చాయిస్ అని చెప్తాను. దీంట్లో స్పెషల్ ఏంటంటే 12mm డైనమిక్ డ్రైవర్స్ రావడం జరుగుతుంది, అండ్ దట్ టు ప్యూర్ మెటల్ హౌజింగ్ రావడం జరుగుతుంది. సో వీళ్ళైతే ముఖ్యంగా బాస్ లెవెల్స్ అయితే మాత్రం హై లెవెల్స్ అయితే ఇచ్చారంట, పంచి బాస్ అయితే ఇచ్చారనమాట. సో మీరు ఎవరైనా హై లెవెల్ ఆఫ్ బాస్ కానీ కావాలనుకుంటే ఇది మీకు పర్ఫెక్ట్గా సెట్ ఉంది. అండ్ దట్ అలాగే ప్రతి సౌండ్ని ఇది ఏంటంటే పర్ఫెక్ట్గా అవుట్పుట్ తీసుకొస్తున్నారు, లైక్ ట్రబుల్స్ కానీ, వోకల్స్ కానీ, మిడ్స్ కానీ, హైస్ కానీ, అండ్ బాస్ కానీ, ఎవ్రీథింగ్ మీకు ఏంటంటే ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ అనేది చెప్తాను. నేను ఈక్వలైజర్ సెట్టింగ్ అయితే ఇక్కడ ఇస్తాను. ఆ ఈక్వలైజర్ సెట్టింగ్ ఫాలో అయితే మీరు ఒక మంచి మ్యూజిక్ని అయితే ఆస్వాదించగలరు విఎల్సీలో. ఆ ఈక్వలైజర్స్ మాత్రం ఖచ్చితంగా ట్యూన్ చేసుకోండి. అండ్ అదేవిధంగా దీంట్లో మనకి సౌండ్ క్వాలిటీ పరంగా 10 out of 10 అయితే ఇవ్వచ్చు అనమాట. ఎట్ ద ప్రైస్ ప్యాకెట్ ఆఫ్ 799 దగ్గర. ఒకవేళ మీరు 1199 అంటే 1200 దగ్గర కొన్నా కూడా మీకు 10 out of 8, 9 వరకు అయితే ఇవ్వచ్చు అనమాట. ఆ ప్రైస్ ప్యాకెట్లు అన్నీ కూడా 10mm డ్రైవర్స్తో వస్తాయి. ఇది ఒకటే మనకి 12mm డ్రైవర్స్తో వస్తుంది. ఇది కొంచెం మీరైతే మైండ్లో పెట్టుకొని, మేబీ ఇంకేమైనా ఉన్నాయో నేనైతే సెర్చ్ చేయలేదు. నేను చూసిన వాటిలన్నీ కూడా 10mm డ్రైవర్స్ అయితే నాకు కనిపించాయి అనమాట. అండ్ దట్ టు మెటల్ బర్డ్స్ అయితే రావట్లేదు, అన్నీ కూడా మనకి ప్లాస్టిక్ టైప్ హౌసింగ్ అయితే వస్తుంది. ఇది ఒకటే మనకి మెటల్ బర్డ్స్ అయితే రావడం జరిగింది ఎట్ ద ప్రైస్ ప్యాకెట్ ఆఫ్ 799 ఫ్రమ్ బోట్ నుంచి. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది దీని బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకోవాలి. నాకైతే వీళ్ళైతే ఇక్కడ బాక్స్ మీద 8 అవర్స్ అని అయితే మెన్షన్ చేశారు, కానీ ఇది ఇంకా ఎక్కువైతే వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు అన్బాక్స్ చేసి దీని ఇప్పటికీ దగ్గర 5 డేస్ అవుతుంది. సో 100% ఛార్జింగ్ అయితే వచ్చింది దీన్ని తీసినప్పుడు బాక్స్లో నుంచి. అదే ఛార్జింగ్తో నేను ఇప్పటికీ వాడుతున్నాను, స్టిల్ అయితే ఉంది. నేనైతే లైట్ యూజ్ని ఒక 4 అవర్స్ అయితే వాడుంటాను ఈ 5 డేస్లో. సో 4 అవర్స్లో నేను కొంచెం కాల్స్ అండ్ మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేశాను అనమాట.
సో నేను ఈ టైం పీరియడ్లో నాకైతే ఎక్కడా కూడా ఇది మనకి ఇబ్బంది అయితే పెట్టలేదు. అండ్ ఛార్జింగ్ కూడా మనకి ఒక 4 అవర్స్ ఆఫ్ యూజెస్కి ఇంకా 70% అయితే రిమైనింగ్ ఉంది. ఐ థింక్ ఇది 7 అవర్స్ వరకు అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మీరు సౌండ్ ఏంటంటే, మీరు నా మొబైల్కి వచ్చేసి ఈ MI 10Tలో ఒక 60% పెడితేనే మోర్ దెన్ ఎనఫ్ అనమాట. మేబీ అందువల్ల నాకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రావచ్చు, లేదా మీకు 6 to 7 అవర్స్ అయితే ఖచ్చితంగా ఇది వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఛార్జింగ్ టైం కూడా మీకు 1.5 అవర్ అయితే తీసుకుంటుంది ఛార్జింగ్ అయితే. అండ్ బ్యాటరీ బ్యాకప్ పరంగా అయితే ఓకే అని చెప్తాను, యావరేజ్ అని చెప్తాను. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి బిల్డ్ క్వాలిటీ విషయం. బిల్డ్ క్వాలిటీ విషయం చూస్తే ఇక్కడ మీకు ఇది వచ్చేసి లైట్ వెయిట్ మెటీరియల్ అయితే రావడం జరిగింది. మీకు ఇక్కడ ఈ మెటల్ బర్డ్సే వీటిలో ఎక్కువ వెయిట్ అయితే ఉంటాయి, రిమైనింగ్ అంతా కూడా మీకు అసలు వెయిట్ ఉండే పార్టే కాదనమాట. ఇంకా మనకి బటన్స్ రీప్లేస్మెంట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సేమ్ అన్నిట్లో ఉన్నట్టే మనకి బటన్ రీప్లేస్మెంట్ ప్లేస్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న మిడిల్ బటన్ ఏదైతే దాన్ని 3 టైమ్స్ ప్రెస్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ అయితే ఆన్ అవుతుంది, సింగిల్ టైం ప్రెస్ చేస్తే కాల్ ఆన్ అవుతుంది, కాల్ కట్ అవుతుంది, ప్లే పజిల్లా కూడా పనిచేస్తుంది. సేమ్ అన్నిట్లో ఉన్నట్టే ఉంటుంది, మీకు దీంట్లో డిఫరెంట్గా అయితే ఏముండదు. అండ్ ఇది ఒక లైట్ వెయిట్ అండ్ పర్ఫెక్ట్, ఎవరైతే మనకి లైట్ వెయిట్ బడ్స్ కావాలనుకుంటారో, నెక్ బ్యాండ్ కావాలంటారు, వాళ్ళకైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయితే అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ విషయం దీంట్లో మాట్లాడుకోవాల్సింది వచ్చేసి కాల్ కనెక్టివిటీ. చూస్తే కాల్ కనెక్టివిటీ యావరేజ్ అని చెప్తాను, మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు. దీంట్లో ఎటువంటి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే లేదు. సో లోన్లీ ప్లేస్లో, డీసెంట్ ప్లేస్లో మీరు మాట్లాడుకుంటే మంచిగా మీరైతే కాల్స్ వినగలరు. కానీ అదే మీరు ఒక నాయిస్ ఎన్విరాన్మెంట్లో ఉంటే మాత్రం ఓకే అని చెప్తాను. ఒక్కొక్కసారి మనకి కనెక్షన్ కూడా ఏదో లాస్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మ్యూజిక్ వినేటప్పుడు అయితే కనెక్షన్ లాస్ట్ ఇష్యూస్ లేవు, కానీ కాల్స్ మాట్లాడేటప్పుడు ఎందుకు కనెక్షన్ లాస్ట్ అవుతున్నట్టు అయితే నాకు అనిపించింది అనమాట. అది లైట్గా మరీ హెవీగా కాదు. సో కాల్ క్వాలిటీ పరంగా యావరేజ్ అని అయితే నేను చెప్తానంటే, కాల్స్ మాట్లాడాలనుకుంటే మీకు ఇది యావరేజ్గానే వస్తుంది. అది బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు, ట్రావెలింగ్ చేసే వాళ్ళకైతే అంతగా నేనైతే సజెస్ట్ అయితే చేయను. సో మ్యూజిక్ వినాలంటే మాత్రం 100% అయితే సజెస్ట్ చేస్తాను ట్రావెలింగ్లో కూడా. ఫ్రెండ్స్ దీంట్లో నాకు పెద్దగా కాన్స్ అయితే ఏమీ అనిపించలేదు. సో వీళ్ళు టైప్ సి ఇచ్చుంటే బాగుండు. అండ్ మైక్రో యూఎస్బి ఇచ్చారు ఓకే. అండ్ ఛార్జింగ్ టైం కూడా మనకి 100 mAh బ్యాటరీకి 1.5 అవర్ అయితే తీసుకుంటుంది, అది కూడా కొంచెం అనిపించింది. కాకపోతే అట్ ద ప్రైస్ బ్యాకెట్ ఆఫ్ 799 దగ్గర అయితే మాత్రం దీంట్లో మనం కాన్స్ కింద చెప్పుకోవాల్సిన అయితే ఏమీ లేదనమాట. సో నేను ఆల్రెడీ పాజిటివ్స్ చెప్పినప్పుడే దాంట్లో ఉన్న కాన్స్ కూడా లైట్గా టచ్ చేశాను అనమాట. సో ఒక 799 రూపీస్ తగ్గర మళ్ళీ కానీ డీల్లో కానీ వస్తే ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్. మ్యూజిక్ లవర్స్ ఎవరైతే ఉంటారో మాత్రం ఇది మస్ట్ బై ప్రోడక్ట్ అయితే చెప్తాను అనమాట. సో ఈ బోట్ రాకర్స్ 245 వర్షన్ 2 మాత్రం సో బెస్ట్ ఫర్ మ్యూజిక్ లవర్స్ విత్ 12 mm డ్రైవర్స్ అని అయితే చెప్తాను అనమాట. నా ఫైనల్ వర్డ్ అయితే ఇదనమాట. ఫైనల్గా రేటింగ్ చూస్తే 10కి వచ్చేసి 9 అయితే ఇస్తాను ఓవరాల్ రేటింగ్ అయితే. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో బోట్ రాకర్స్ 245 వర్షన్ 2 మీద నా యొక్క రివ్యూ అయితే. సో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ signing off. See you next week. Bye bye now. Jai Hind guys.